हेलो एवरीवन, वेलकम बैक टू वह अद्भुत। नेनु चिंतकाय तुक्कु पचड़ी एला चेयालो चूपिंचबोतुन्नानु। चिंतकाय तुक्कुनु लक्ष्मीदेविगा भाविस्तारु। कोंचमैना मन इंट्लो एप्पुडू उंडालनि पेद्दवारु चेप्तू उंटारु। इक मन अम्मम्मलु नायनम्मलु पेद्दवाळ्ळु ई चिंतकाय तुक्कुनु रोट्लो दंचेवाळ्ळु। आ रोट्लो दंचिते वच्चे टेस्ट चाला बागुंटुंदि। ఇప్పుడు మిక్సీలు అవి వచ్చాక ఈ రోళ్ళ వాడకం చాలా తగ్గిపోయింది. సో నేనైతే మిక్సీలోనే వాడుతుంటాను. ఇప్పుడు మాత్రం మిక్సీని రోల్ని రెండింటిని యూస్ చేసి ఈ చింతకాయ తొక్కును ప్రిపేర్ చేయబోతున్నాను. ముందుగా చింతకాయలను ఏమైనా పండినవి కానీ పాడైపోయినవి కానీ ఉంటే తీసేయాలి. ఇందులో ఆకులు కూడా ఉన్నాయి, అవి కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ చింతకాయల్ని వాటర్లో వేసి శుభ్రంగా డస్ట్ పోయే వరకు కడుక్కోవాలి. తొడాలతోనే ఈ చింతకాయల్ని కడిగి నీడలో కానీ ఫ్యాన్ కింద కానీ తడిపోయేంత వరకు ఆరనివ్వాలి. ఇప్పుడు వీలైనంత వరకు తొడాలు పీచు తీసేస్తూ రోట్లు ఒక్కొక్కటి వేసుకుంటూ కొంచెం కొంచెం దంచుకోవాలి. ఇక్కడ నేను 2 kgs చింతకాయలు తీసుకున్నాను. దానికి ఒక 500 grams ఉప్పు, 6 spoons పసుపు పడుతుంది. నాది చిన్న రోల్ అండి. సో ఒక్కొక్కటిగా వేసుకుంటూ నిదానంగా దంచుకుంటున్నాము. ఇలా ఒకసారి వేసినప్పుడు ఒక 2 spoons ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాము. అదే పెద్ద రోల్ అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. పసుపు చాలామంది ఇప్పుడే వేస్తారు, నేనైతే మళ్ళీ తిరగదోరేటప్పుడు వేస్తాను. ఎందుకంటే తిరగదోరేటప్పుడు చాలా గింజల్ని కూడా తీసేస్తూ ఉంటాం కదా. సో మీరు వేయాలి అనుకుంటే పసుపును కొంచెం కొంచెం ఇప్పుడే వేసి దంచుకోండి. చూస్తున్నారుగా, జస్ట్ ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా రెడీ అయిన తొక్కును ప్లాస్టిక్ కానీ గాజు సీసాలో కానీ వేసి ఒక 3 days తర్వాత తిరగతూడాలి. చూడండి, 3 days కి ఇందులో ఉన్న గింజలు పెద్ద సైజులో ఎలా కనిపిస్తున్నాయో. సో ఇప్పుడు వీటిని ఏరడం మనకు ఈజీ అవుతుంది. ఈ పెద్ద పెద్ద గింజలను పక్కకు తీసేయాలి. చూడండి ఎన్ని గింజలు ఉన్నాయో. వీటి వలన తొక్కు ఒగురొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటిని తీసేయాలి. ఇప్పుడు ఒక 6 spoons పసుపు వేస్తున్నాను. నేను 2 parts తీసుకున్నాను, ఆ గిన్నె సరిపోలేదని. అందులో 1 spoon, ఇందులో 1 spoon వేసి కలుపుతున్నాను. అలాగే మీరు సాల్ట్ కూడా ఈ టైంలో చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ తక్కువ అయితే మెత్తటి సాల్ట్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పసుపు ఈ మిశ్రమంలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. దీన్ని నేను కొంచెం కొంచెంగా జార్లో తీసుకొని మిక్సీ పట్టబోతున్నాను. మరి పేస్ట్లాగా పట్టకుండా ఈ విధంగా వచ్చే వరకు మిక్సీ పడితే సరిపోతుంది. ఇప్పుడు దీన్నంతా ఒక గాజు సీసాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే చింతకాయ తొక్కు రెడీ. ఇక ఇన్స్టంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చింతకాయ పచ్చిమిర్చి పచ్చడి, ఎండుమిర్చి పచ్చడి, అలాగే చింతకాయ తొక్కు రైస్ ఇలా వెరైటీస్ చేసుకొని కమ్మగా తినండి.